Hi friends, welcome to Gopi Information YouTube channel. Punini video lo Turpu Godavari Jillaloni Kakinadalo unnatuvanti Government General Hospital nandunna postulki evaraithe apply chesaro apply chesina abhyarthula yokka final merit list ni mariyu selection list ni vidudala cheyadam jarigindi. Ee selection list lo unna abhyarthulandaru kuda September 14th tariku udayam 8 gantlaki collectorate lo unnatuvanti Vidhana Gautami Hall nandu తమ యొక్క ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరు కావాలని చెప్పి ఇందులో మెన్షన్ చేయడం జరిగింది. ముందుగా ఫిమేల్ నర్సింగ్ ఆర్డర్ల పోస్టుల యొక్క ఫైనల్ మెరిట్ లిస్ట్ని కానీ గమనిస్తే ఇందులో మెరిట్ సీరియల్ నెంబరు, అభ్యర్థి అప్లికేషన్ నెంబరు, అభ్యర్థి పేరు, అభ్యర్థి 10th క్లాస్లో వచ్చిన మార్క్స్, ఆ మార్క్స్కి 75% వేరేది తీసుకోవడం జరిగింది. దాంతోపాటు ఆ క్వాలిఫికేషన్ సీనియారిటీ 10 మార్కులు వెయిటేజ్ ఇవ్వడం జరిగింది. అభ్యర్థులు గవర్నమెంట్ సెక్టార్లో పనిచేస్తే కనుక వారి యొక్క సర్వీస్ని బట్టి మ్యాక్సిమం 15 మార్కులు వెయిటేజ్ ఇవ్వడం జరిగింది. ఈ మూడింటిలో వచ్చిన టోటల్ మార్క్స్ని మెరిట్ ప్రకారం లిస్ట్ని ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ ఎఫ్ఎన్ఓ పోస్టులకి మొత్తం ఎంతమంది అభ్యర్థులను ఈ ఫైనల్ మెరిట్ లిస్టులో ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగిందంటే 348 మంది అభ్యర్థులను వారికి వచ్చిన టోటల్ మార్క్స్ మెరిట్ ఆధారంగా ఫైనల్ మెరిట్ లిస్ట్ని ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ 348 మంది అభ్యర్థులలో మెరిట్ ప్రకారం రోస్టర్ పాయింట్స్ ప్రకారం అభ్యర్థులను సెలెక్ట్ చేయడం జరిగింది. ఇందులో పది మంది అభ్యర్థులను సెలెక్ట్ చేయడం జరిగింది. ఈ 10 మందిలో రోస్టర్ పాయింట్స్ ప్రకారం ఓసీ ఉమెన్లో ఒకరిని, ఎస్సీ ఉమెన్లో ఒకరిని, ఓపెన్ కేటగిరీలో ఒకరిని, బీసీఏ ఉమెన్లో ఒకరిని, ఓపెన్ కేటగిరీలో ఒకరిని, అదేవిధంగా ఓసీలో విజువల్ హ్యాండిక్యాప్డ్ ఉమెన్లో అభ్యర్థులు ఎవరు లేరని చెప్పి ఇందులో మెన్షన్ చేయడం జరిగింది. ఎస్సీ జనరల్లో ఒకరిని, ఎస్టీ ఉమెన్లో ఒకరిని, ఓసీ జనరల్లో ఒకరిని, బీసీబీ ఉమెన్లో ఒకరిని, ఈ విధంగా మొత్తం 10 మంది అభ్యర్థులను వారు వచ్చిన టోటల్ మార్క్స్ మెరిట్ ఆధారంగా రోస్టర్ పాయింట్స్ ప్రకారం మెరిట్ ప్రకారం లిస్ట్ని ఇక్కడ ఎఫ్ఎన్ఓ పోస్టులకి 10 మందిని సెలెక్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ లిస్ట్ని పరిశీలిస్తే కానీ నెక్స్ట్ లిస్ట్ మేల్ నర్సింగ్ ఆర్డర్లు, ఈ యొక్క పోస్టులకు కూడా ఈ ఫైనల్ మెరిట్ లిస్టులో అభ్యర్థి 10th క్లాసు, ఆ 10th క్లాస్ వచ్చిన మార్క్స్కి అలాగే సీనియారిటీకి అలాగే ఎక్స్పీరియన్స్ ఉన్న ఎక్స్పీరియన్స్ కూడా వెయిటేజ్ టోటల్ మార్క్స్ ప్రకారం మెరిట్ ప్రకారం లిస్ట్ని ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ ఎంఎన్ఓ పోస్టులకి మొత్తం ఎంతమంది అభ్యర్థులను ఈ ఫైనల్ మెరిట్ లిస్టులో ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగిందంటే 731 మంది అభ్యర్థులను వారు వచ్చిన టోటల్ మార్క్స్ మెరిట్ ఆధారంగా ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ 731 మంది అభ్యర్థులలో వారు వచ్చిన టోటల్ మార్క్స్ మెరిట్ ఆధారంగా రోస్టర్ పాయింట్స్ ప్రకారం సెలక్షన్ లిస్ట్ని విడుదల చేయడం జరిగింది. ఇందులో కూడా 10 మంది అభ్యర్థులను సెలెక్ట్ చేయడం జరిగింది. ఇందులో కూడా రోస్టర్ పాయింట్స్ ప్రకారం ఓపెన్ కేటగిరీలో ఉమెన్ ఒకరిని, ఎస్సీ కేటగిరీలో ఉమెన్లో ఒకరిని, ఓసీ జనరల్లో ఒకరిని, బీసీఏ ఉమెన్లో ఒకరిని, ఓసీ జనరల్లో ఒకరిని, ఓసీలో విజువల్ హ్యాండిక్యాప్డ్లో ఉమెన్లో ఒకరిని, ఎస్సీ జనరల్లో ఒకరిని, ఎస్టీ ఉమెన్లో ఒకరిని, ఓసీ జనరల్లో ఒకరిని, బీసీబీ ఉమెన్లో ఒకరిని, ఈ విధంగా మొత్తం 10 మంది అభ్యర్థులను ఇక్కడ ఎంఎన్ఓ పోస్టులు సెలెక్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ లిస్ట్ని పరిశీలిస్తే నెక్స్ట్ లిస్టు ఫార్మాసిస్టు, ఈ యొక్క లిస్టులో కూడా అభ్యర్థులు క్వాలిఫికేషన్ బీఫార్మసీ కానీ డిఫార్మసీ కానీ వచ్చిన మార్క్స్కి వెయిటేజ్ ఇచ్చి దాంతోపాటు ఆ సీనియారిటీకి అలా ఎక్స్పీరియన్స్ వెయిటేజ్ తీసుకుని టోటల్ మార్క్స్ ప్రకారం లిస్ట్ని ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ ఫార్మాసిస్ట్ పోస్టులు కూడా మొత్తం ఎంతమంది అభ్యర్థులను ఈ ఫైనల్ మెరిట్ లిస్టులో ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగిందంటే
ఇందులో 336 మంది అభ్యర్థులను ఈ ఫార్మాసిస్ట్ పోస్టులకి, వారు వచ్చిన టోటల్ మార్క్స్ మెరిట్ ఆధారంగా ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ 336 మందిలో కేటగిరీ వైజ్గా రోస్టర్ పాయింట్స్ ప్రకారం ఇద్దరు అభ్యర్థులను సెలెక్ట్ చేయడం జరిగింది. ఇందులో ఓసీ ఉమెన్ కేటగిరీలో ఒకరిని, ఎస్సీ ఉమెన్ కేటగిరీలో ఒకరిని, ఈ విధంగా ఇద్దరు అభ్యర్థులను ఈ ఫార్మాసిస్ట్ పోస్టులకి సెలెక్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ లిస్ట్ని పరిశీలిస్తే నెక్స్ట్ లిస్టు ల్యాబ్ టెక్నీషియన్. ఈ యొక్క ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులో కూడా ఈ ఫైనల్ మెరిట్ లిస్టులో అభ్యర్థి యొక్క క్వాలిఫికేషన్ డిఎంఎల్టీ కానీ, బీఎస్సీ ఎంఎల్టీ కానీ, ఇంటర్ వొకేషనల్ కానీ ఇచ్చి ఆ క్వాలిఫికేషన్ వచ్చిన మార్క్స్కి వెయిటేజ్ ఇచ్చి దాంతోపాటు ఈ యొక్క ఆ క్వాలిఫికేషన్ సీనియారిటీకి దాంతోపాటు ఎక్స్పీరియన్స్ కూడా వెయిటేజ్ తీసుకుని టోటల్ మార్క్స్ ప్రకారం మెరిట్ ప్రకారం లిస్ట్ని ఇక్కడ డ్రావ్ చేయడం జరిగింది. ఈ ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకి మొత్తం ఎంతమంది అభ్యర్థులను ఈ ఫైనల్ మెరిట్ లిస్టులో ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగిందంటే, ఈ ఫైనల్ మెరిట్ లిస్టులో ఈ ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకి మొత్తం 337 మంది అభ్యర్థులను, వారు వచ్చిన టోటల్ మార్క్స్ మెరిట్ ఆధారంగా లిస్ట్ని ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ 337 మంది అభ్యర్థులలో ఎంతమంది అభ్యర్థులను సెలెక్ట్ చేశారంటే, 337 మంది అభ్యర్థుల్లో కూడా రోస్టర్ పాయింట్స్ ప్రకారం మెరిట్ ప్రకారం 4 అభ్యర్థులను ఈ ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకు సెలెక్ట్ చేయడం జరిగింది. ఇందులో ఓసీ ఉమెన్లో ఒకరిని, ఎస్సీ ఉమెన్లో ఒకరిని, ఓసీ జనరల్లో ఒకరిని, బీసీఏ ఉమెన్లో ఒకరిని, ఈ విధంగా 4 అభ్యర్థులను ఈ ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకి సెలెక్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ సెలక్షన్ లిస్ట్ పరిశీలిస్తే నెక్స్ట్ సెలక్షన్ లిస్ట్ డాక్టర్ రూమ్ అసిస్టెంట్, ఈ యొక్క పోస్టు కూడా ఈ యొక్క ఫైనల్ మెరిట్ లిస్టులో అభ్యర్థి క్వాలిఫికేషను అలాగే సీనియారిటీకి దాంతోపాటు ఆయా ఎక్స్పీరియన్స్ కూడా వెయిటేజ్ టోటల్ మార్క్స్ ప్రకారం మెరిట్ ప్రకారం లిస్ట్ని ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ డిఆర్ఏ పోస్టులకి మొత్తం ఎంతమంది అభ్యర్థులను ఈ ఫైనల్ మెరిట్ లిస్టులో ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగిందంటే, ఇందులో 41 మంది అభ్యర్థులను ఈ ఫైనల్ మెరిట్ లిస్టులో ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ 41 మంది అభ్యర్థుల్లో కూడా మెరిట్ ప్రకారం రోస్టర్ పాయింట్స్ ప్రకారం ఎంతమంది సెలెక్ట్ చేశారంటే, ఈ డార్క్ రూమ్ అసిస్టెంట్ పోస్టుకి 1 అభ్యర్థిని, ఓపెన్ కేటగిరీలో ఉమెన్ అభ్యర్థిని సెలెక్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ పోస్టు రిసెప్షనిస్ట్ కమ్ క్లర్క్, ఈ యొక్క పోస్టు కూడా ఈ ఫైనల్ మెరిట్ లిస్టులో అభ్యర్థి క్వాలిఫికేషన్కి అలాగే సీనియారిటీకి వెయిటేజ్ కూడా ఇచ్చి 3 వచ్చిన టోటల్ మార్క్స్ని మెరిట్ ప్రకారం ఈ రిసెప్షనిస్ట్ కమ్ క్లర్క్ పోస్ట్కి ఇక్కడ ఫైనల్ మెరిట్ లిస్ట్ని విడుదల చేయడం జరిగింది. ఈ ఫైనల్ మెరిట్ లిస్టులో ఎంతమంది అభ్యర్థులను ఇక్కడ మెన్షన్ చేయడం జరిగిందంటే, ఇందులో ఈ రిసెప్షనిస్ట్ కమ్ క్లర్క్ పోస్ట్కి 588 మంది అభ్యర్థులను ఫైనల్ మెరిట్ లిస్టులో ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ 588 మంది అభ్యర్థుల్లో కూడా మెరిట్ ప్రకారం రోస్టర్ పాయింట్స్ ప్రకారం ఎంతమంది సెలెక్ట్ చేశారంటే, ఇందులో రోస్టర్ పాయింట్స్ ప్రకారం 3 అభ్యర్థులను సెలెక్ట్ చేయడం జరిగింది. ఈ రిసెప్షనిస్ట్ కమ్ క్లర్క్ పోస్ట్కి ఇందులో ఓపెన్ కేటగిరీలో ఉమెన్లో ఒకరిని, ఎస్సీ ఉమెన్లో ఒకరిని, ఓపెన్ కేటగిరీలో ఒకరిని, జనరల్లో ఒకరిని సెలెక్ట్ చేయడం జరిగింది. ఇందులో 3 అభ్యర్థులను ఈ రిసెప్షనిస్ట్ కమ్ క్లర్క్ పోస్ట్కి సెలెక్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ సెలక్షన్ పరిశీలిస్తే నెక్స్ట్ థియేటర్ అసిస్టెంట్, ఈ యొక్క పోస్ట్ కూడా అభ్యర్థి క్వాలిఫికేషన్కి అలాగే సీనియారిటీకి ఆ ఎక్స్పీరియన్స్లో వెయిటేజ్ ఇచ్చి ఈ 3 వచ్చిన టోటల్ మార్క్స్ని మెరిట్ ప్రకారం లిస్ట్ని ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ థియేటర్ అసిస్టెంట్ పోస్టులకి మొత్తం ఎంతమంది అభ్యర్థులను ఈ ఫైనల్ మెరిట్ లిస్టులో ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగిందంటే, ఇందులో 44 మంది అభ్యర్థులను ఈ ఫైనల్ మెరిట్ లిస్టులో ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ 44 మంది అభ్యర్థుల్లో కూడా రోస్టర్ పాయింట్స్ ప్రకారం
మెరిట్ ప్రకారం ఇద్దరిని సెలెక్ట్ చేయడం జరిగింది. ఇందులో ఓపెన్ కేటగిరీలో ఉమెన్ వారిని ఒకరిని, ఎస్సీ కేటగిరీలో ఉమెన్ వారిని ఒకరిని, ఈ విధంగా ఇద్దరు అభ్యర్థులను థియేటర్ అసిస్టెంట్ పోస్ట్ సెలెక్ట్ చేయడం జరిగింది. ఈ సెలక్షన్ లిస్టులో ఉన్న అభ్యర్థులందరూ కూడా సెప్టెంబర్ 14వ తారీఖు 8 గంటలకి కలెక్టరేట్లో ఉన్నటువంటి విధాన గౌతమి హాల్ నందు తమ యొక్క వరుణ్ సర్టిఫికెట్లతో హాజరు కావాలని చెప్పి ఇందులో మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి ఈ సెలక్షన్ లిస్టులో ఉన్న అభ్యర్థులందరూ కూడా తమ యొక్క వరుణ్ సర్టిఫికెట్లతోటి సెప్టెంబర్ 14వ తారీఖు 8 గంటలకి హాజరు కావాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ యొక్క సెలక్షన్ లిస్ట్ని, ఫైనల్ మెరిట్ లిస్ట్ యొక్క పీడిఎఫ్ ఫైల్స్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. ఈ యొక్క సెలక్షన్ లిస్ట్ని, ఫైనల్ మెరిట్ లిస్ట్ని డౌన్లోడ్ చేసి చెక్ చేసుకోవాలని తెలియజేస్తున్నాను. ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం గోపీ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.